రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా చేయడంతోనే ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందని తెలుస్తుంది. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా RC15 ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కియారా అద్వాని కథానాయికగా నటిస్తుంది. అంజలి శ్రీకాంత్ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇదలా ఉంటే నెక్స్ట్ జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC16 పేరుతో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ క్రేజీ అప్డేట్ని ఇచ్చారు దర్శకుడు గౌతమ్ తిన్నూరి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. రామ్ చరణ్ గౌతమ్ కాంబినేషన్ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు గౌతమ్ ఓపెన్ అయ్యారు. హిందీ మీడియాతో మాట్లాడుతూ ఆయన చరణ్ సినిమా తన నెక్స్ట్ చిత్రంగా ఉండబోతుందని చెప్పారు. ఇందులో చిరంజీవి నటించడం లేదని చెప్పారు. కేవలం చరణ్ మాత్రమే ఉంటారని చెప్పారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందట. ఇక చెబుతూ పాన్ ఇండియాను మించి ఉండబోతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు చెప్పకని చెప్పారు. అంతేకాదు ఇది పూర్తి యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు. మరోవైపు బాలీవుడ్లో షారుక్ ఖాన్ని కూడా కలిసేందుకు రెడీ అవుతున్నారట. షారుక్ జెర్సీని ప్రశంసిస్తూ నేపథ్యంలో గౌతమ్ బాద్షాని కలవబోతున్నారట. ఇక తెలుగులో నాని హీరోగా రూపొందిన జెర్సీని హిందీలో షహీద్ కపూర్తో రూపొందిస్తున్నారు దర్శకుడు గౌతమ్ తిన్నూరి. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో నాని శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.